నమస్కారం, నేను విజయ చంద్ర. పంట మార్పిడి పద్ధతి అనేది రోమన్ లేదా గ్రీస్ కాలం నాటి పద్ధతి. ఆ రోజుల్లో రోమన్లు ఒకే రకమైన పంట వేయటం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలు తగ్గి దిగుబడి తగ్గుతుందని వాళ్ళు గమనించారు. గమనించి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఒక సరళమైన పద్ధతిని కనుగొన్నారు. అదేంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి భూమిని మూడు భాగాలుగా విభజించి ఒక సీజన్లో ఆహార పంట వేసి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆహార పంట వేసి ఒక సీజన్ బీడ్ పెట్టడం, మళ్ళీ అలాగే ఆ పంటల్ని ఇట్లా తారుమారు చేసి అంటే ఒకసారి బీడు పెడితే ఇంకోసారి ఒక ఆహార పంట వేస్తే ఇంకోసారి వేరే రకమైన పంట వేసి అలా చేయటం వల్ల దిగుబడులు పెరగటమే కాకుండా భూమిలో సారం కూడా పెరుగుతుందని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే ఆనాటి కాలంలోని పద్ధతి ఇప్పటికీ కూడా రైతులందరూ ఖచ్చితంగా అవలంబించాలి. పంట మార్పిడి అనేది ఎందుకు చేయాలి? మీరందరూ గమనిస్తూ ఉంటారు, జనరల్గా మన ఏరియాలో కానీ ఎక్కడైనా కూడా ఒకే రకమైన పంట, అంటే రైతుకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి ఒకే రకమైన పంట వేస్తారు. ఉదాహరణకి మిర్చి, పత్తి, మొక్కజొన్న, వరి ఇలాంటివన్నీ ఒకే రకమైన పంటని వేయటం రైతులకు అలవాటు. ఇప్పుడు వరి ఉందనుకోండి, వరి జనరల్గా బాడబా భూముల్లో వేస్తుంటారు. కొన్ని చోట్ల అయితే అసలు వరి తప్ప వేరే వేసే అవకాశం ఉండదు, కానీ కొన్ని చోట్ల వరి దగ్గర కూడా వేరే రకమైన పంట వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే వరి తర్వాత అపరాలు కానీ అట్లాంటివి వేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులంతా కూడా పంట మార్పిడి చేయనట్లయితే, ఇప్పటికే భూమి మొత్తం నిస్సారం అయిపోయింది, ఆ విషయం మనం గమనిస్తున్నాం, దిగుబడులు తగ్గాయి, పెట్టుబడులు పెరిగాయి, కాబట్టి ఖచ్చితంగా రైతులంతా కూడా పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఏ టు జెడ్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. పంట మార్పిడి విధానము. మన రాష్ట్రంలో రైతులు పంట మార్పిడి విధానాన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే భూసారం పెరిగి మంచి దిగుబడులను సాధించవచ్చు. ప్రస్తుతము ఎక్కువ శాతం మంది రైతులు వారికి ఉన్న భూములలో ఒకే రకమైన పంటలు వేయటం వలన పురుగులు తెగుళ్ళు ఉధృతిగా వచ్చి దిగుబడులు తగ్గి భూభౌతిక పరిస్థితి దెబ్బతింటూ ఉంది. ఒకే రకమైన పంట వేయటం వలన కలిగే నష్టాలు. మొదటగా భూసారం కోల్పోవటం. ఒకే రకమైన పంటను నిరంతరం సాగు చేస్తే మొక్క ఎల్లప్పుడూ నేలలోని ఒకే పోషకాలను హరిస్తుంది. ఇది చివరకు పోషక క్షీణత మరియు నేల వ్యంధ్యత్వానికి దారితీస్తుంది. రెండవది తెగుళ్ల బెడద. అనేకమైన తెగుళ్ళు ఒక నిర్దిష్ట రకమైన పంటల్లో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటికి నచ్చిన పంటను పదే వేయటం వలన వాటికి అనుకూలమైన పరిస్థితులు కల్పించబడతాయి. మూడవది నేల కోత. ఒకే పంటను పదే పదే నాటడం వలన నేలలు కోతకు గురి అవుతాయి. పంట మార్పిడి అనగా ఏమిటి? ఒకే భూమిలో వివిధ రకాలైన పంటలను ఒకదాని తర్వాత ఒకటి పండించటం. ఈ పంటల ఎంపికలో భూసార పరిరక్షణ, కలుపు నివారణ మరియు నేల యొక్క ఆరోగ్యము ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు నత్రజని అధికంగా సంగ్రహించే పంట తరువాత నత్రజని స్థిరీకరించే పప్పుదినుసులు వంటి పంటలను వేసుకోవాలి. పంట మార్పిడి వలన కలిగే లాభాలు. భూసారం పెంపు. పంట మార్పిడి వలన భూభౌతిక పరిస్థితి మరియు రసాయనిక పరిస్థితులు మెరుగుపడి భూసారం పెరుగుతుంది. నత్రజనిని స్థిరీకరించే పంటలను వేయటం వలన భూమిలో నత్రజని లభ్యత పెరుగుతుంది. లోతుగా ఉన్న వేరు వ్యవస్థ గల పంటలను వేయటం వలన భూమి లోపల పొరల్లో ఉండే పొటాషియం మరియు భాస్వరాన్ని వినియోగించుకుంటాయి. తరువాత పీచు వేరు వ్యవస్థ కలిగిన పంటలను వేయటం ద్వారా పై పొరల్లో ఉండే పోషకాలు కూడా అందుబాటులోనికి వస్తాయి. పురుగులు తెగుళ్ల నివారణ. పంట మార్పిడి చేయటం వలన పురుగులు మరియు తెగుళ్ల యొక్క జీవిత చక్రాలను ఆపివేయబడతాయి. తద్వారా ఈ పురుగులు తెగుళ్ల యొక్క నివారణ సులభం అవుతుంది.
కలుపు నివారణ. భూమిని కప్పి వేయబడి ఉండే పంటలను వేయటం ద్వారా కలుపు మొక్కలకు నీరు, గాలి, వెలుతురు, పోషకాలకు పోటీ ఏర్పడి కలుపు నివారించబడుతుంది. పంట మార్పిడిలో ప్రధాన సూత్రాలు. అధిక నత్రజన్ని సంగ్రహించే పంట వేసిన తరువాత నత్రజన్ని స్థిరీకరించే పప్పుదినుసుల వంటి పంటలను వేసుకోవాలి. ఉదాహరణకు వరి తరువాత పెసర, మినుము, బొబ్బర వంటి పంటలను వేసుకోవటం. అదేవిధంగా నత్రజన్ని స్థిరీకరించిన పంటలు వేసిన తర్వాత లేదా మూడవ సంవత్సరము తక్కువ నత్రజన్ని వాడుకునే పంటలను వేసుకోవాలి. అదేవిధంగా ఒకే రకమైన కుటుంబానికి చెందిన పంటలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోకూడదు. ఎందుకనగా ఆ పంటలకు ఆశించే పురుగులు మరియు తెగుళ్లకు ప్రత్యామ్నాయ ఆహారము ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. తద్వారా పురుగుల తెగుళ్ల ఉధృతి అధికమవుతుంది. పంట మార్పిడి చేయుటకు అక్కడ ఉన్న పరిస్థితులను మరియు గిరాకీని దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు పట్టణాలకు దగ్గరలో కూరగాయలు మరియు పూల తోటలను పెంచుకోవాలి. రైతులకు ఉన్న పాడి పశువులను దృష్టిలో ఉంచుకొని గడ్డిజాతి పశుగ్రాస పంటలను పెంచుకోవాలి. ఉదాహరణ వరి తరువాత మినుము, పశుగ్రాస మొక్కజొన్నలను పెంచుకోవటం. అదేవిధంగా వాలు ఎక్కువగా ఉన్న భూములలో నేల కోతను నివారించే పంటలను వేసుకోవాలి. ఉదాహరణకు మొక్కజొన్న తర్వాత బొబ్బర లేదా పెసర వేసుకోవటము. మెట్ట భూములలో మరియు నీటి వసతి తక్కువగా ఉండే భూముల్లో నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను వేసుకోవాలి. ఉదాహరణకు జొన్న, సజ్జ వంటి పంటలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. బాడవ మరియు వరద ఉధృతి ఉన్న ప్రాంతాలలో నీటిలో బతికే పంటలను వేసుకోవాలి. ఉదాహరణకు వరి, నారనిచ్చే పంటలను వేసుకోవటం. తల్లివేరు వ్యవస్థ ఉన్న పంట తరువాత పీచువేరు వ్యవస్థ ఉండే పంటలను వేసుకోవటము. ఉదాహరణకు పొద్దుతిరుగుడు తరువాత ఆవాలు, ఆ తరువాత అలసందలు లేదా ఉలవలు లేదా పెసర వంటి పంటలను వేసుకోవటం. భూమి కోత నివారణ. వివిధ వేరు వ్యవస్థలు కలగ పంటలను వేసుకోవటం ద్వారా వర్షపు నీటి వల్ల భూమి కోత గురికాకుండా కాపాడవచ్చు. దిగుబడి పెంపు. పంట మార్పిడి చేయటం వలన భూసారము, భూమిలో గల సేంద్రీయ పదార్థము పెరిగి దిగుబడులు పెరుగుతాయి. నేలకు నీటిని నిలుపు ఉంచుకునే శక్తి కూడా పెరుగుతుంది. వివిధ పంట మార్పిడి పద్ధతులు. ముందుగా పత్తి వేసుకొని తర్వాత వేరుశనగ పంటను వేసుకోవటము. వరి తర్వాత పప్పుదినుసులు లేదా పొద్దుతిరుగుడు పంటను వేసుకోవటము. ముందుగా హైబ్రిడ్ జొన్న, రెండో పంటగా జొన్న లేదా పప్పుదినుసులు లేదా గోధుమ పంటను వేసుకోవటము. ముందుగా జొన్న, తర్వాత పొద్దుతిరుగుడు, ఆ తర్వాత వేరుశనగ వేసుకోవటము. పొద్దుతిరుగుడు పంట తర్వాత వేరుశనగ వేసుకోవచ్చు. వేరుశనగ పంట వేసుకొని తర్వాత కూరగాయలు వేసుకోవటము. ముందుగా జనుము, తర్వాత చెరుకు, ఆ తర్వాత వేరుశనగ పైరును వేసుకోవటము మొదలైనవి వివిధ రకాలైన పంట మార్పిడి విధానాలు. పైన పేర్కొన్న విధంగా వివిధ రకాల పంట మార్పిడి పద్ధతులను అనుసరించి రైతులు తమ యొక్క భూమి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మంచి దిగుబడులను సాధించవచ్చు.